గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన తుమ్కుంట నర్సారెడ్డిపై చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని, ఆయన పైన భూ కబ్జాలకు పాల్పడిన వాటిపైన మేము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు గతంలో మోటార్ సైకిల్ కూడా గతి లేదని, ఇప్పుడు వారు కార్లలో తిరుగుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మీరు చెప్పినట్టుగానే అవినీతి అక్రమాలపై మా వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయన్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే గజ్వేల్ చౌరస్తాలో కానీ అంబేద్కర్ చౌరస్తాలో కానీ బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదని, ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు ఎవరు గెలిచారు, ఎవరు ఉద్యమంలోకి వచ్చారు అని అన్ని విషయాలు తనకు తెలుసునని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, మా వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయన్నారు. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాయినా యాదగిరి, సాజిద్, సమీర్, రాజిరెడ్డి, గుంటూరు శ్రీనివాస్, ఎస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోక్కుంటా, మస్కాలు కొట్టుకుంటా, చెంచగిరి వేసుకుంటా పదవులు తెచ్చుకోవచ్చు, కానీ ఈ రోజును నర్సారెడ్డిని విమర్శించే స్థాయి ఇది కాదు. ఇప్పటికైనా మానుకోరి, మేము మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం, అక్కడ కూలగొట్టి గేటు పెట్టిర్రు, మళ్ళా నిన్న మీ అధికారులు వచ్చి గేటు కూలగొట్టి గోడ పెడుతూ పెట్టిర్రు. అంటే మేము చేసిన దానికే స్పందించింది వాళ్ళు గోడ పెట్టిర్రు. మరి మేము అక్కడ పోకుండే, మా పార్టీ పక్షాన మేము స్పందించకుండే అది కబ్జా అయిపోతుండే కదా. మరి జాలిగాం బైపాస్ రోడ్లో బగ్బోర్లో షటర్లు కడుతుర్రు, స్లాబ్ పోసిర్రు, మరి అవి ఎందుకు డిస్పెటర్ చేయరు? మామూలు పేదవాళ్ళు బగ్బోర్డ్లో ఇల్లు కట్టుకురు అని చెప్పి అవి డిస్పెటల్ చేస్తారు, నిలమట్టం చేస్తారు. ఇవెందుకు చేయరా నిలమట్టము? అంటే చైర్మన్ వైస్ చైర్మన్కు సంబంధంలో పెట్టుకనా, చైర్మన్ వైస్ చైర్మన్ ఆ షటర్ అయి పెట్టుకనా? మీ టీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు మున్సిపల్ని అడ్డం పెట్టుకొని ఇలా షటర్లు షటర్లు కడుతురు. మరి టీఆర్ఎస్ పార్టీలో మేము ఏం చేసాము అంటే తెలియదు, కనిపిస్తారా ఇప్పుడు? బాగా రండి, షటర్లు చూసే పని అడుగురి, మన గొడవ గొడవ కొట్టింది చూడుర్రి. మాట చెప్పడం కాదు, ఈ సీఎం నియోజకవర్గం అనుకొని సీఎం చూస్తున్నాడని చెప్పి సీఎం పేరు చెప్పుకొని ఆ సీఎం ఎట్లా మోపాయండు, మీరు ఎట్లా మోపోయారు?